నమస్తే నేను విష్ణు నాగిరెడ్డి రాపాక వరప్రసాద్ గారికి రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారికి స్టేషన్ బయల్ మంజూరు చేశారని చెప్పి ఇంతకుముందే తెలిసింది నాకు కూడా చూశాను దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగింది ఇక్కడ చెప్పవచ్చు ఏంటంటే ఆయన స్టేషన్కి వెళ్ళి తర్వాత మీడియాతో మాట్లాడుతూ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది పేకాట వాళ్ళు ఆడుతూ ఉంటే తీసుకొచ్చారని ఆయన ఎక్కడ అబద్ధం చెప్పలా పేకాట ఆడుతుంటేనే తీసుకొచ్చారు పోలీసులు ఇంట్లో కూర్చొని పేకాట ఆడుతుంటే ఎందుకు తీసుకొచ్చారు సార్ ఆ అలల్లో ఒక అబ్బాయికి కిడ్నీలు బాగాలేదు అంటే ఇప్పుడు ఆయన కోసం తిరిగినటువంటి వ్యక్తులు మన ఇంట్లో వాళ్ళలాగా ఫీల్ అవుతాం మన పార్టీలో కావచ్చు మన మన కోసం తిరిగిన కార్యకర్తలను మనం మన ఇంట్లో వాళ్ళకి ఫీల్ అవుతాం కాబట్టి ఆయన వెళ్ళి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే ఆయన వెళ్ళి స్టేషన్కి వెళ్ళి మాట్లాడటం మన ఇంట్లో వాళ్ళు ఇంట్లో కూర్చొని ప్యాకెట్ ఆడుతుంటేనో లేకపోతే చిన్న తప్పు చేస్తే తప్పే కాదని ఎవరైనా చిన్న తప్పు చేస్తేనో స్టేషన్కి తీసుకెళ్ళారే అనుకోండి మనం వెళ్లకుండా వదిలిపెడతామా మనం వదిలేస్తామా ఆయన మడ్రిస్టుల కోసమో రేపిస్టుల కోసమో గజదంగుల కోసమో వృద్ధుల్ని అన్యాయంగా చంపేస్తా గొలుసులు లాక్కెళ్ళే చైన్ స్నాచర్స్ కోసం రోడ్ల మీద మహిళలను ఏడిపించే యూటిజర్ల కోసం స్టేషన్కి వెళ్ళలేదండి ఇంట్లో కూర్చొని కూర్చొని కొంచెం వాళ్ళ ప్యాకాట ఆడతాం తప్పే కాదని ఎవరన్నా పేకాట తప్పు కాదండి ప్యాకాట అనేది ఎప్పుడు తప్పు అవుతుంది జోదం అనేది తప్పు అవుతుంది జోదం అంటే డబ్బులు పెట్టి ఏదైనా కూడా మనీ ట్రాన్స్పరెన్సీ లేకుండా అక్కడ మా అక్కడ కనుక గేమ్స్ ఆడితే మనీ అనేది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అవుతూ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటే అది మాత్రమే నేరం మనకి ఏ మరి పోలీసులు అంత కఠినంగా ఉన్నప్పుడు మిగతా ఎక్కడ కనిపించట్లేదా సరే కోడి పందాలు విపరీతంగా వేస్తున్నారే మీ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు రైట్ మీరు చేసిన తప్ప ఉప్ప పక్కన పెడితే కిడ్నీ పేషెంట్ కోసం ఆయన వెళ్ళి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు అవసరం ఉంటే కేసు పెట్టండి సార్ నేను కాదన్న స్టేషన్ లేదని తెచ్చుకొని అతను మాత్రమే అతని డయాలసిస్ పేషెంట్ పేషెంట్ డయాలసిస్ ట్రీట్మెంట్ ఉండాలి అతనికి కాట మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వెళ్ళారు వదిలేది వదలంది బెయిలిస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం కానీ ఒక అలాంటి బూతులు పదజాలం వాడద్దు అని మాత్రమే ఆయన మాట్లాడారు దానికోసం కార్యకర్తలు వచ్చి మరి అలాంటి పదాలు వాడినప్పుడు ధర్నాలు చేయరా అండి మాట్లాడరా సరే కేసు పెట్టారు బాగుంది ఐదు వందల మంది బెటాలియన్ దాకా పంపించి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రతి చోట ఇదే జరుగుతూ ఉందా రేపిస్తా మడరిస్తా లేకపోతే గజ దొంగలా ఏంటి ఏ ఏ పెద్ద నేరం చేశారు కార్యకర్తలు ఎక్కడో ప్యాకెట్ ఆడుతూ ఉంటే ఇంట్లో కూర్చొని పోలీసులు చెప్పేది ఏంటంటే ప్యాకెట్ ఆడే వాళ్ళకి ఏం దొరికినాయా అంటే సెల్ ఫోన్లు దొరికినాయా అంట సెల్ ఫోన్లు ఈ రోజు ఆ సెల్ ఫోన్ అనేది లేకుండా ఏ ఒక్కడు రోడ్ల మీదకి వెళ్తున్నారా అసలు సెల్ ఫోన్ లేకుండా రోడ్ల మీద మనం చూస్తూ ఉన్నాం బెగ్గర్స్ బెగ్గర్స్ కూడా సెల్ ఫోన్లు పెట్టుకుంటున్నారు రిక్షా దొరికే వాళ్ళు పెట్టుకుని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున సెల్ ఫోన్ యాక్సెస్ అనేది ఉంది సో సెల్ ఫోన్లు దొరికాయా అంట ఫోన్ దొరకటం కూడా ఒక ఇదేనా అండి డబ్బులు అంట చిన్న చిన్న డబ్బులు అయ్యా ఇంత డబ్బులు దొరికాయా చిన్న చిన్న ప్రతి మనిషి జేబులో ఉండవా కూర్చొని ఇళ్ళల్లో ఒక పది మంది కలిసి కూర్చుంటారు లేదా ఒక నలుగురు కలిసి కూర్చొని ఫన్నీగా కూర్చొని ఆడుకుంటారు అది దాన్ని తీసుకెళ్ళి పట్టుకెళ్ళిపోయి కావాలని చెప్పి కేసు పెట్టి రైట్ మీరు చేసిందే నిజం అనుకుందామని కేసు పెట్టండి ఒక ఎమ్మెల్యే వచ్చినప్పుడు ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు ఒక రెస్పెక్ట్ గౌరవించాల్సిన అవసరం ఉంది ఆయన రిక్వెస్ట్గా అడుగుతున్నారు వినేది వినంది మీ చేతుల్లో ఇట్సప్ టు యూ మీరు డిసైడ్ అవ్వండి దాంట్లో తప్పేం లేదు కాకపోతే అలా బిహేవ్ చేయొద్దని మాత్రమే ఆయన మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారు వేడుకున్నారు దానికి అంత భూతు మాటలు అలాంటి పదజాలం వాడితే దళిత నాయకులు ఎక్కడున్నారు మరి ఈ రోజున వాళ్ళందరూ కూడా వచ్చి ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంటే కారణ శివాజీ గారు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు ఎక్కడ కనీసం మాట్లాడటం కూడా లేకపో లేకపోవటం అనేది చాలా విచారకరం బాధాకరం ఎందుకంటే సార్ దళిత నాయకులు అంటే పలానా పార్టీలో ఉంటేనే వాళ్ళు దళిత నాయకులు అంటే ఎలా సార్ ఏ పార్టీలో ఉన్నా కూడా దళిత నాయకులు అన్నప్పుడు ఆ ప్రేమ అనేది ప్రతి దళిత నాయకుడి మీద ఉండాలి కానీ పార్టీల పరంగానో డబ్బు పరంగానో చూడకూడదండి ఒక్క వ్యక్తిని చేసి అలాగా అన్యాయంగా కేసులు పెడితే రోడ్ల మీద పడేసి కొంతమంది ఎమ్మెల్యేలు కొడతా ఉన్నారు వాళ్ళ గురించి ఏం పట్టించుకోవట్ల జర్నలిస్టులను కొడుతున్నారు సాయంత్రానికి వచ్చేస్తున్నారు ఏం పట్టించుకోవట్లేదు ఫోన్లు అమ్మ నా బూతులు తిడుతున్నారు వాళ్ళ గురించి కేసులు ఏమి ఉండవు అసలు ఏ యాక్షన్ ఉండదు సో అలా ఉండకూడదు ప్రజాస్వామ్యంలో ఇది చాలా తప్పు అనేదే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నాం ప్యాకెట్ని ఎవరు సమర్థించట్లా ఇక్కడ ప్యాకెట్ ఆడటం తప్పు కాదు అని చెప్పి ఎవరు చెప్పట్లే ఆయన కూడా చెప్తున్నాడు తప్పు చేశారు అనుకుందాం మన ఇంట్లో వాడే తప్పు చేశాడు చిన్న తప్పు అదేం ఖచ్చితంగా మటర్లు కాదు మటర్లు కాదు ఇంట్లో కూర్చొని ప్యాకెట్ ఆడాడు ఎస్ తప్పే అనుకుందాం దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని యాక్షన్ తీసుకోవాలి దానికి రిక్వెస్ట్గా ఇంట్లో పేరెంట్ నేనే అనుకోండి మా ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేశాను నేను వెళ్ళినా వదిలేస్తానా మా ఇంట్లో వాళ్ళనే మా ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేశారండి ఒక చిన్న తప్పు మీద వదిలేస్తాం మనం వదిలేయం కదా వెళ్తాం కదా వదిలేం మనం మనం కూడా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అలాగే వెళ్ళారు ఆయన కార్యకర్తలు ఆయన కోసం తిరిగారు తిరిగినప్పుడు ఆయనకి ఉంటుందా విశ్వాసం అరే నా కోసం తిరిగారు నన్ను వచ్చి రోజున వేడుకుంటున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ రండి సార్ స్టేషన్కి ఇట్లా మన చిన్న ఇట్లా చేస్తే అడ్డుకున్నారు అరెస్ట్ చేశారు సార్ అంటే వెళ్ళి మాట్లాడే బాధ్యత ఆయన మీద ఉంటుంది కాబట్టి ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని పట్టుకొని మీరు ఇలాంటి పదజాలాలతో వాడుతూ ఐదు వందల మంది బెటాలియన్ని పంపించి అరే రేరే రే నవస్తాను సార్ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు ఏంటంటే పెద్ద పెద్ద క్రిమినల్స్ని పట్టుకోవడానికి కూడా ఒకళ్ళు ఇద్దరు వెళ్తున్నారు మీరు ఐదు వందల మంది దాకా పెద్ద పెద్ద బయట నుంచి కూడా బెటాలియన్స్ని ఫోర్స్ని పిలిపించి మీరు అలా ఆయన అరెస్ట్కి వెళ్ళటం అనేది ఆయన వచ్చి అఫీషియల్గా మీకు లొంగిపోయారు చూసారా అది ఆయన గొప్పతనం ఆయన అలాంటి వ్యక్తి కాదు అన్నది మీరు ఈ రోజుకైనా తెలుసుకోవాలి పార్టీలకు వంత పాడకండి సార్ తెలుగుదేశం పార్టీకి కూడా పాడారు 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 ఏమైందండి పార్టీలు ఐదు సంవత్సరాలే ఉంటాయి తర్వాత వేరే పార్టీలు మారుతాయి తప్పు కదా అలాగా మీరు ప్రజాప్రతినిధులు లేకపోతే ప్రజలను సంరక్షించే పోలీసులు మీలాంటి వాళ్ళు పది మందికి ఒకేలా ఉండాలి పది మందికి ఆదర్శం అవ్వాలి కొంతమంది పోలీసులను చూస్తే అసలు మాకు గుండెల్లో పెట్టుకోవాలనిపిస్తుంది చూసారా మొన్న వరదలో ఇద్దరు చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఎంత దూరం అతని ప్రాణాలను లెక్క చేయకుండా ఉన్న పోలీసులు ఉన్నారు పోలీసులకు నిజంగా నేను సెల్యూట్ కొడతా ఉన్నాను కానీ ఇలాంటి పోలీసులు కొంచెం మారండి మంచి వైఖరి తీసుకురండి ప్రజల్లో మార్పుని తీసుకురావాలంటే మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి ఉండాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా పోలీసుల మీద నిజంగా వ్యతిరేకత లేదండి ఎందుకంటే దేశానికి సరిహద్దుల్లో కాపలా కాసేది దేశానికి భద్రత ఇచ్చేది మనకి సైనికులైతే జవాన్లు అయితే మా అందరికి భద్రత కల్పిస్తుంది మీరు పోలీసులు పోలీసులు అంటే పోలీసులన్న డాక్టర్లు ప్రజా ప్రతినిధులన్నా మాకు మాకు ఖచ్చితంగా గౌరవం అనేది ఉంది ఖచ్చితంగా ఉంది కానీ సేమ్ టైం మీరు కూడా దయచేసి దయచేసి పార్టీలకు వంత పాడకండి సార్ మీ విలువలు మిమ్మల్ని చూస్తే మేము సెల్యూట్ కొట్టాలే కానీ బూతులు తిట్టకూడదండి అది మీరు తెలుసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను పోలీస్ సోదరులందరికి కూడా చెప్తా ఉన్నాను ఎక్కడో ఎవడో చేసే తప్పులకి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా పడతా ఉన్నారు ప్రజలు ఈ రోజున కానీ డిపార్ట్మెంట్ ప్రాణాలు కూడా తెగించి ఎంతమందిని కాపాడుతున్నారో మాకు తెలుసు అది మనకు కూడా తెలుసు దయచేసి అలాంటి పోలీసులను ఆదర్శంగా తీసుకొని మీలో కూడా మార్పు రావాలి మన దేశంలో మార్పు రావాలి మంచితనం మన అందరిలోనూ ఉండాలి దొంగలు అంటే క్రిమినల్ ఈ చిన్న చిన్న తప్పులు చేసిన తప్పే బెదిరించి వదిలేయటాలు అలాంటివి ఉండాలి కానీ అవేదో అంటే భారీ నేరాలు చేసిన వాళ్ళలాగా మనం వాళ్ళకి భారీ భారీ శిక్షలు విధించే దొంగలు ఆర్థిక నేరాలకు పాల్పడే వాళ్ళలాగా క్రిమినల్స్ లాగా చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి రేపులు చేసే వాళ్ళలాగా రెండేళ్ళ మూడేళ్ళ ఐదేళ్ళ పిల్లల్ని రేపులు చేసే వాళ్ళలాగా ట్రీట్ చేస్తే వాళ్ళని కూడా అలా ట్రీట్ చేయట్లేదు ఒక ఎమ్మెల్యేను పట్టుకొని అలాగా ట్రీట్ చేయటం అనేది మాత్రం చాలా పెద్ద తప్పండి మీరు అలాంటివి మానుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా నేను డిపార్ట్మెంట్కి ఒక్కసారి చెప్తా ఉన్నాను ఇలాంటివి రిపీట్ అయితే ఊరుకో ఊరుకోరండి ప్రజలు కూడా తిరగబడతారు ఆ తిరగబడే రోజు మీరు తెచ్చుకోవద్దని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను రాపాక గారు లాంటి ఒక ఏమంటామంటే ఒక క్రమశిక్షణ కలిగిన ఎమ్మెల్యేగా నాకు అనిపించారు ఆయన క్రమశిక్షణ ఒక పక్క కార్యకర్తలకి ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక పక్క ప్రజాప్రతినిధిగా ప్రజలకు కూడా సమాధానం ఇచ్చే రీతులు అలాగే పార్టీకి సమాధానం ఇచ్చే రీతిలో ఆయన కనపడ్డారండి అలాంటి మంచి ప్రజా ప్రతినిధిని మనం అవహేళన చేయటం పబ్లిక్లో ఇలా చేయటం కూడా తప్పని చెప్పి నేను పోలీస్ డిపార్ట్మెంట్కి విన్నవంగా సవయనంగా విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా సపోర్ట్ చేసినటువంటి రాజోలు కార్యకర్తలు కావచ్చు రాపాక గారికి సపోర్ట్ చేసినటువంటి అందరికి కూడా విన్నవించుకుంటున్నాను అలాగే ఆయన చేసింది దారుణమైన నేరం కాదండి చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు అదేదో దొంగతనం లాగా పెద్ద భయంకరమైన క్రిమినల్ కేసు లాగా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది చూస్తా ఉన్నా నేను కూడా ప్యాకేటాలను సమర్థిస్తున్నాడు అక్కడికి వెళ్ళటమే తప్పు తప్పండి మీరు మాట్లాడేది మీరు నిజంగా మాట్లాడాలనుకుంటే ఎన్నో జరుగుతా ఉన్నాయి వాటి మీద మాట్లాడండి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ స్థాయిలో చేస్తా ఉన్నారు వాటి మీద మాట్లాడండి మీరు సపోర్ట్ చేసే పార్టీల మీద మాట్లాడండి అంతేగాని మీరు వ్యతిరేకించే పార్టీలో ఎవరైతే చిన్న చిన్నవి ఉన్నాయో అవి తీసుకొని హైలైట్ చేస్తూ మీరు సపోర్ట్ చేసే వాళ్ళు పెద్ద పెద్ద నేరాలకు పాల్పడిన కూడా తీసేసే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి వాళ్ళకు కూడా నేను సవినంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే లేదంటే ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి